వారం బ్లేమ్ చేస్తే మనకేం వచ్చేదండి ఎండ్ ఆఫ్ ది డే? అట్లే బికాస్ పాస్ట్ ఈజ్ పాస్ట్, ఓవర్, దాన్ని కరెక్ట్ చేసుకుని ముందుకెళ్ళాలి. కానీ ఒకరిని బ్లేమ్ చేసుకుంటూ కూర్చుంటే వేస్ట్ ఆఫ్ టైం, అనవసరం. మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, మన హ్యాపీనెస్ పోతుంది. దాంట్లో తప్పులు తెలుసుకొని ఆ తప్పులు నెక్స్ట్ కరెక్ట్ చేయకుండా, అవి మళ్ళీ చేయకుండా ముందుకెళ్ళాలి. తప్పితే పాత తోడుకుంటూ కూర్చుంటే మనం వెనక ఆగిపోతాం, ముందుకెళ్ళలేం. ఏ ఉద్యోగం పోవడం వల్ల, ఏ వివాహం విఫలం కావడం వల్ల, ఏ జీవితంలో తగిలిన దెబ్బ వల్ల జీవితం దెబ్బతిందని అనుకుంటావో అక్కడి నుంచే నీ జీవితం మరో మలుపు తిరగబోతోంది మిత్రమా. వెయిటింగ్ వెయిటింగ్. ఈ రకంగా ఆలోచించండి, మీరు వివాహంలో కానీ, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ ఎక్కడ ఏ రకంగా దెబ్బతిన్నా ఇంకో మార్గం ఉందన్నమాట. అందుకే ఇది పోయింది నాకు, అది వచ్చే యోగం ఉంది అందుకే ఇది పోయింది. మనకి ఆపద అని ఏదనుకుంటావు అదే సంపద అవుతుందండి, ఆశ్చర్యమే లేదు. అలాగే ఇంకోటి ఆలోచించండి, తిరిగిపోయింది నెత్తుడు మరకల మార్గం, తెరిచి ఉన్నది ముత్యాల మార్గం. ఎప్పుడు మన జీవితంలో కోల్పోయిన అవకాశం ఉంది, ఆ ఉద్యోగమో వివాహ బంధమో ఏదైనా కానీ తీసిపారే గడ్డి పరక అదంతా.